ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా ఈ వేలం జరగనుంది ఇందుకోసం ఫ్రాంచైజీలు కూడా సిద్ధమయ్యాయి పదిహేను వందలకు పైగా రిజిస్టర్ చేసుకోగా వారిలో ఐదు వందల డెబ్బై నాలుగు మంది షార్ట్లిస్ట్ అయ్యారు తుది జాబితాలో భారత క్యాప్డ్ ప్లేయర్లు నలభై ఎనిమిది విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు నూట తొంభై మూడు అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు మూడు వందల పద్దెనిమిది విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు పన్నెండు మంది ఉన్నారు ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు వేలంలో పాల్గొననున్నారు ఫ్రాంచైజీలు గరిష్టంగా రెండు వందల నాలుగు మందిని తీసుకునే అవకాశం ఉంది అందులో డెబ్బై మంది విదేశీ ప్లేయర్లను తీసుకోవచ్చు కాగా ఐదుగురు ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడే అవకాశం కనిపిస్తోంది వేలంలో చాలా మంది స్టార్ ప్లేయర్లు చిచ్చర పిడుగు రిషబ్ పంత్ మీదే అందరి ఫోకస్ ఉంది అతను ఈసారి వేలం రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు వేలంలో పంత్ కోసం అన్ని జట్లు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి కీపింగ్ తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ తో రిజల్ట్ ను చేసే సత్తా ఉన్న ఈ పెంచ్ హిట్టర్ కోసం కోట్లు కుమరించేందుకు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి అతని కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు కొన్ని జట్లు వెరకాడట్లేదని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది పంతుల అంటోడు టీంలో ఉంటే ఢోకా ఉండదని అందుకే అతన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజ్ ఓనర్స్ పోటీ అలాగే విదేశీ ప్లేయర్స్ లో ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాడు అతని కోసం కూడా అన్ని ఫ్రాంచైజ్లు రేస్ లో ఉన్నాయి ఐపీఎల్ లో ప్రతి జట్టుకు సాలిడ్ ఓపెనర్ కావాలి పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కెప్టెన్సీ అవసరం ఉంది కొన్ని జట్లకు వికెట్ కీపర్ అవసరం కూడా ఉంది ఇలా ఏ రకంగా చూసుకున్నా బట్లర్ ఈ మెగా ఆప్షన్ లో జాక్ పాట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి కేఎల్ రాహుల్ భారత క్రికెట్ జట్టులో కీ ప్లేయర్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేయగలడు ఓపెనింగ్ సైతం చేస్తాడు ఐపీఎల్లోనూ మంచి రికార్డు ఉంది కెప్టెన్ గా నలభై క్రికెటర్ ను దక్కించుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి మరోవైపు సీజన్ రికార్డు ధర పలికిన ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిషల్ స్టాక్ ను కోల్కతా నైట్ రైడర్స్ వేలంలోకి వదిలేసింది ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లతో రికార్డును బద్దలు కొట్టిన స్టాక్ పదిహేడవ సీజన్ లో మొదటి రెండు మూడు మ్యాచ్ల్లో తేలిపోయాడు కానీ ఆ తర్వాత కీలక మ్యాచ్ల్లో చిరిగాడు ఎలిమినేటర్ వన్ ఫైనల్లో తన జోరు చూపించి కోల్కతా మూడోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో వేలంలో ఈ లెఫ్ట్ హాంప్ పేసర్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడడం ఖాయమే ఇక సఫారీ పేసర్ కగిసో రబాడా కూడా వేలంలో హాట్ టాపిక్ గా మారాడు పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోకపోవడంతో రెండు కోట్ల కనీస ధరతో వేలంలో ఉన్నాడు రబాడా మంచి వేగంతో బంతులేయడమే కాదు నిలకడగా వికెట్లు తీయగల సామర్థ్యం కలిగిన బౌలర్ వంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల పేసర్ అందుకే అతన్ని తమ జట్టులోకి తీసుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి